దుబ్బాక ఎన్నికల ఫలితాల తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణలో గ్రేటర్ ఎన్నికల్ని కానీ పోలింగు జరిగిన విధానం పోలింగ్ రోజున జరిగిన తీరు మధ్యాహ్నం ఒంటి గంట వరకు కనీసం ముప్పై శాతం ఓటింగ్ కూడా నమోదు కాలేని పరిస్థితి అంటే ఇక్కడ హైదరాబాద్ చరిత్రలోనే సిగ్గుతో తలదించుకున్న పరిస్థితి కనిపించింది భాగ్యనగరంలో నిన్న జరిగిన గ్రేటర్ ఎన్నికల సందర్భంగా అనేది ఇప్పుడు చాలామంది విశ్లేషకులు తెర మీదకు తీసుకొస్తున్న పరిస్థితి ఇక్కడ ప్రజల్లో బద్ధకం పెరిగిపోయిందో నిర్లక్ష్యం పెరిగిపోయిందో నిర్లిప్తత పెరిగిపోయిందో ఇటువంటి అంచనాలు వేసుకునే కంటే ఎందుకు ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు అనేది ఓటు వేయన ప్రతి ఒక్కరూ ఒక్కసారి తమని తాము ప్రశ్నించుకోవాల్సిన అవసరం వచ్చింది అనేదే ఇప్పుడు కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట ఎందుకంటే ఓటు వేయని వ్యక్తికి రేపొద్దున్న ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉండదు అనేది చాలా స్పష్టంగా చెబుతున్నారు ఇది రాజకీయ పార్టీలు చెబుతున్నదే కాదు చాలామంది సామాజికవేత్తలు చాలామంది ప్రజా సంఘాల నాయకులు కూడా చెబుతున్న పరిస్థితి ఎందుకంటే ఓటు ఖచ్చితంగా వినియోగించుకుంటేనే రేపొద్దున్న మేము ఓటు వేశాము అనే హక్కుతో ప్రభుత్వాన్ని నిలదీయచ్చు ఏదైనా తప్పు జరిగితే కానీ ఇప్పుడు ఆ హక్కును కోల్పోయారు చాలామంది భాగ్యనగర వాసులు అనేది ఎందుకు ఇంత దయనీయ పరిస్థితి వచ్చింది ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలంటే ఇప్పటివరకు ఒక ఎత్తు కానీ ఈ ఎన్నికలు ఒక ఎత్తు అని అనుకున్నారు ఎందుకంటే అందరూ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎన్నికల గెలుపుని భారతీయ జనతా పార్టీ ముందు ఎప్పుడూ లేనంతగా దృష్టి పెట్టింది జాతీయ స్థాయి నేతలు సైతం రంగలోది గారు ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా నేరుగా తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడికి ఫోన్ చేసి బండి బండి సంజయ్ గారికి ఫోన్ చేసి ఎన్నికల జరిగిన తీరు విధానాన్ని అడిగి అడిగా తెలుసుకున్నారు అంటే భారతీయ జనతా పార్టీ ఎంత సీరియస్గా దృష్టి పెట్టింది ఎన్నికల మీద అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇటువంటి స్థాయిలో పార్టీలు సీరియస్గా ఉన్నా ప్రజలు సీరియస్గా లేరు అన్నట్టుగా ఉంది ఎన్నికల పర్సంటేజ్ చూస్తుంటే అనేది మరి ఫైనల్ గా రిజల్ట్స్ ఎలా ఉంటాయి ఓట్లు వేసిన వాళ్ళైనా ఎవరికి పట్టం కట్టారు అనేది మాత్రం వేచి చూడాలి మొత్తానికైతే ఎన్నికల సరళి అంటే ఓటింగ్ శాతం చూస్తే కనుక ఒక రకంగా నీరు గార్చేసింది అనే చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి